అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ మండల అధ్యక్షుడు గోర్లీ సూరిబాబు వైసీపీ పంటల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను చూసి అలాగే ఎమ్మెల్యే అమర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేక తమ ఉనికిని చాటుకునేందుకు చంద్రబాబు దగ్గర మెప్పు పొందేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే అమర్నాథ్ చేపడుతున్నారని ఇందులో భాగంగా రేపాక వద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు 49 కోట్ల రూపాయలు అంతేకాకుండా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందివ్వాలనే సందేశంతో 33 కోట్ల రూపాయలతో అదనపూడి నుంచి పైప్ లైన్ ద్వారా మంచినీరు ఇవ్వడం జరుగుతుందని చేపడుతున్న అభివృద్ధి కనిపించక పచ్చ పార్టీ నేతలకు పచ్చ కామెర్లు వచ్చి కాళ్లు భయాలు కమ్మినాయి అంటూ ఎద్దేవా చేశారు. ఆపై ఏ ఒక్క క్వారీ వద్దనైనా మా నాయకుడు ఎమ్మెల్యే అమర్నాథ్ కానియండి, అలాగే వైసీపీ నాయకులు ఒక రూపాయి తీసుకున్నట్లు టీడీపీ నేతలు ఆరోపణలు నిరూపిస్తే అనకాపల్లి మెయిన్ రోడ్ లో గుండు గీయించుకుని ప్లేస్ మీరు చెప్పినా సరే లేదా నన్ను చెప్పుకున్నా సరే అని టీడీపీ నేతలకు సూరిబాబు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి రామరాజు, ఎన్నిమూడవ వార్డు కార్పొరేటర్ ఇన్ఛార్జ్ గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటు మీరు అన్ని కూడా మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో పార్టీ తాలూకా మణుగడ్ని ప్రజల్లో ఉన్నామని చెప్పుకోవడానికే ఉన్నామని భావన కల్పించుగా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇచ్చేస్తున్నారు. అనకాపల్లి వాసులకి అన్యాయం జరుగుతుంది అని ఒక పత్రికలో ఏదో ఒక వార్త కనిపించాలనే ఉద్దేశంతోనే మనిషి కూడా చూస్తుంటే మీరు చూడ మీదే చూడండి ప్రతిరోజు కూడా ఏదో. ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబం గుడివాడ అప్పన్న గారు 1960 నుంచి 2020 వరకు గుడివాడ కుటుంబం రాజకీయ కుటుంబం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే ఇంటి అడ్రస్తో ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది కేవలం గుడివాడ కుటుంబం మాత్రమే. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మా శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు అవినీతి పరుడని, దందాలు చేస్తున్నామని. మా శాసనసభ్యుడు ఎక్కడైనా క్వారీల దగ్గర కానీ క్రషర్ల దగ్గర కానీ ఇతరత్ర ఎక్కడైనా కానీ అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో గుండె గీయించుకొని మీ దగ్గర తలదించుకొని వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సవాల్ని మీరు స్వీకరిస్తారా అని అడుగుతున్నాను. ఎందు గురించి అంటే ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబం ఆ రోజు 1960 నుంచి 2020 వరకు ఈరోజు గుడివాడ అప్పన్న కానివ్వండి, గుడివాడ గున్నాథరావు గారు కానివ్వండి, ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, ఈరోజు ఒకే ఇంటి అడ్రస్తో ఉండి కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఆ రాజకీయ కుటుంబానికి ఎటువంటి వ్యాపారాలు కానీ ఇతరత్ర లావాదేవీలు లేవు. ఈరోజు అనకాపల్లి ప్రాంత అభివృద్ధికి అనేక 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారికి ఉంది. ఈరోజు అనకాపల్లిలో ఒక 500 కోట్లతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, రేబాకలో 49 కోట్ల రూపాయలతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి, ఈరోజు కోనరోన్ రోడ్డుకి 32 కోట్ల రూపాయలు కానివ్వండి, ఇలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు 82 కోట్ల రూపాయలతో అనకాపల్లికి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు అనకాపల్లి ప్రజలకి సుమారు 100 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నాయకుడు ఈరోజు అమర్నాథ్ గారు. అటువంటి వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా లేనిపోయిన ఆరోపణలు కానీ చేస్తే కబడ్డాలు వైసీపీ శ్రేణి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారు. నేను ఇచ్చేటువంటి సవాల్కి మీరు స్వీకరిస్తే చెప్పండి, నేను మా నాయకుడు అవినీతి పడని కానీ మీరు నిరూపిస్తే నేను 4 రోజులు జంక్షన్లో ఉంటాను. దయచేసి మీరే డేట్ చెప్పండి, మీ ద్వారా కోరుకుంటున్నాను.